బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయాలని. హోమ్ టూర్ కాదు కానీ కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నా. హోమ్ టూర్ చేయడానికి చాలా టైం ఉంది. సో మీన్ వైల్ ఐ వుడ్ లైక్ టు షో మై కిచెన్ టు యూ ఆల్ పీపుల్. సో వచ్చేసరికి కిచెన్ టూర్ చూపించేస్తా. ఓకే సో ఫ్రెండ్స్ వచ్చేసేయండి. ఇది మా చాలా చిన్న కిచెన్. ఏదో నాకున్న దాంట్లో పెట్టుకున్నారా ఏదనుకోండి. ఇది మా గ్యాస్ స్టవ్ అనమాట. మా మమ్మీ మొన్న వెళ్ళి కొనుక్కొచ్చింది. చాలా బాగుంది కదా, కొత్తదని తుడిచి పెట్టిన ఫ్రెండ్స్. ఇంకొక వచ్చి ఇది నూనె డబ్బా అనమాట. నూనె జ్వరం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇది రోజు చపాతీలు ఎందుకంటే నా పొట్ట తగ్గడానికి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. అండ్ ఇది ఇది మా మమ్మీ పచ్చడి, అది ఆల్రెడీ మీకు తెలుసు కదా అమ్మ ఆవకాయ అని. ఇక్కడ ఇవేంటివంటే కటోరాలు చెంచలు ఇదన్నమాట అండి. ఈడ గిన్నెలు పడితే తోముతాం, ఇప్పుడేం తోముతలే గిన్నెలు పడితే తోముతాం. ఇప్పుడు ఎందుకు గిన్నెలు పెట్టలే అంటే వీడియో కదా అందరు చూస్తారని చూస్తారని గిన్నెలు ఏముంటది అని. ఇప్పుడే అన్ని తోమి మంచి రెడీ వచ్చినాను. కిచెన్ టూర్ చేస్తుంది. కిచెన్ టూర్ కాదు, ఫస్ట్ చికెన్ చేయి, చికెన్ చేయి. మీరు ఎవడో బావ రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ మంచి కిచెన్ టూర్ అని ఒక మంచి ఇంట్రో చెప్పుకుంటే నువ్వు చికెన్ అంటే ఏంటి. చికెన్ చేయి, ఆల్రెడీ చికెన్ చేసినావు కదా, మళ్ళీ చికెన్ ఎందుకు. చికెన్ చేసినావు, అప్పుడు ఉల్లిగడ్డ మాడ కొట్టిండు, ఇప్పుడు టమాటాలు మాడ కొడతాడు కావచ్చు. ఏం చేసిన ఈసారి నువ్వు చేయి, ఎక్కడ చేస్తావు చూస్తా. మా కిచెన్ టూర్ వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. చిటికి ఈరోజు మేము ఏ వంట చేయాలి మీకు. అడ్డ పక్కన పెడితే నాకు అప్పటి నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది. ఏంటంటే అప్పటి నుంచి వడలకల బాగా పిల్లపిస్తున్నావు కానీ కూర్చోండి కానీ వడగదిలోకి వస్తే మసండాలు ఏంటి, మేకప్ ఏంటి, లిప్స్టిక్ ఏంటి. అంటే నేను మేకప్ వేసుకోలేదండి, టిష్యూ తీసుకొని చూడు. ఇది లిప్స్టిక్, లిప్స్టిక్ ఒక్కటి లిప్స్టిక్ ఉంది, మేకప్ లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ నేను మేకప్ వేసుకోలేదు, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఆ రోజు పెద్ద చికెన్ ఉండి ఉల్లిగడ్డలు మాడ కొట్టిండు, ఈ రోజు నేను ఏదో కిచెన్ టూర్ చేస్తున్నాను. వెళ్ళి చూడండి ఆ వీడియో, ఉల్లిగడ్డలు ఎవరు మాడ కొట్టిండో మీరే చూడండి. వండడం రాదు అని పెద్ద బిల్డప్ మర్చిపోయాడు. ఎందుకు ఏడుచును, ఉల్లిగడ్డ పోస్తే ఇవ్వకపోతే డాన్స్ చేస్తారా డీజే పెట్టుకొని. పోసింది ఒక ఉల్లిగడ్డ, కావాలని ఏడుస్తుంది. అయ్యో కావాలని ఏడుస్తారా, పోసేసాను ఇవి నేను పోసింది. సింపతి గేలింగా బిగ్ బాస్ లో ఓట్స్ పడినట్టు సింపతిగా ఇవి నేను పోసిందే, మధ్యలో వచ్చి నేను కూర్చుంటుంది. ఆపు ఆపు. సో ఫ్రెండ్స్ మీన్వైల్ ఆయన కోసే లోపల నేను నా కిచెన్ టూర్ కంప్లీట్ కంటిన్యూ చేసుకోవాలి కాదు, ఇవన్నీ పక్కన పెట్టి అది పోయి చికెన్ వండు ఫస్ట్. ఫ్రెండ్స్ నేను గిన్నె ఎక్కడ కొన్నానంటే ఐక్యాలో కొన్నాను. నువ్వు ఐక్యాలో కొను, స్టోర్ లో కొను, ఎక్కడైనా కొను, ఫస్ట్ చికెన్ వండు. హీట్ ఎక్కుతుంది, హీట్ ఎక్కుతుంది, ఉబ్బుతుంది మొత్తం. నిజంగా అయ్యింది నీళ్ళ కలుపుతాం. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి, అందుకనే లవ్ చేద్దాం అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అది ఉల్లిగడ్డలు కాదు ఫస్ట్ వెళ్ళి చెయ్యి. అవును లాస్ట్ టైం ఉల్లిగడ్డలు మాల కొట్టిండ్రు, మళ్ళీ పైన వీడియో పెడతా ఫ్రెండ్స్ చూడండి. ఫస్ట్ అవాలి కొంచెం కొంచెం వేయి. ఇంత చాలా. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. నిజంగా పడ్డది, ఎందుకు ఇట్లా అయిపోతుంది, తప్పు చేస్తున్నాం తప్పు చేస్తున్నాము. సో మేము ఇక్కడ పిటికెట్ తీసుకొని ఉల్లిగడ్డలు ఏనా ఏనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితున్నప్పుడు ఇట్లా జరం తుప్పేసుకోవాలా, చాలు పించ్ ఆఫ్ సాల్ట్,
పించప్ కాదు కొంచెమే నువ్వు ఎక్కువ ఇచ్చినావు అది మొత్తం షేర్ చేది అవుతుంది పించప్ సాల్ట్ సంచప్ సాల్ట్ హే ఇప్పుడు నువ్వు ఏమన్నా పించప్ సాల్ట్ సంచప్ సాల్ట్ అది మొత్తం ఆగా మాం చేస్తున్నా నాకు తెలుసు ఫ్రెండ్స్ అన్న నేను ఉంటలే చేసి చెప్పా నన్ను దిల్లేవా నా చెయ్యి ఉంటలు అమ్మో ఎప్పుడు తిన్నావా రీసెంట్ గా మొన్నే కోవిడ్ ముందు తిన్నాను తర్వాత కరోనా వచ్చింది మామ సుఖీ బాబా సుఖీ బాబా అరే నిజలా అనుకుంటారా బాబా అరే కాదు కాదు సారీ కరోనా రాలే ఫస్ట్ ఓ చికెన్ కి కొంచెం ఉప్పు కారం కలుపు హలో సుఖీ బాబా चिकेन सरपयरिद అరే ఉల్లిగడ్డ మాడినాయ మాడలేదు చెప్పు మాడలేదు ఆ మాడలేదు అది మాడలేదు ఇది తెల్లనే ఉంది ఇంకా అరే రో బలియా రే హా ఆ దాని తర్వాత ఏమయ్యా చెప్పు ఆ టొమాటో చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ గుడ్ 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 ఫ్యాంటాస్టిక్ సో మీరు ఎక్కువగా అతిథులు గృహానికి వచ్చినప్పుడు చాలా భారీగా అన్నం వండుతూ ఉంటారు అది ముద్ద ముద్దగా అవుతుంది సో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మొహం చూడండి పరమ బోరింగ్ మొహం అర్థమైంది సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది నా ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ చెప్పు ఎవర్ ఛానల్ వెల్కమ్ టు స్టెల్లా స్ట్రీమ్స్ నో నో ఇది ఎవర్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ ఏ దట్ సో మీ జంట మంట పెట్టండి నేను ఇప్పుడు ఛానల్ పెట్టండి సార్ నిరంజన్ గారు జంట మంట పెట్టండి ఓ మై గాడ్ టమాటాలు వేసుకో అసలు నీకెవరు చెప్పింది బేబీ కలుపు కలుపు మాడిపోతాయి సరే మాడిపోతాయి ధనియాలు పొడి కొంచెం ధనియాలు పొడి నెక్స్ట్ అంటే ఇప్పుడు నువ్వు నీ కింద నేను అసిస్టెంట్ నా మీద వస్తాను ఈ ఉప్పు చక్కెర నా ఇంతగానే వేస్తున్నావు నేనే సిటీలే మళ్ళీ లాస్ట్ నీళ్ళు ఉండి కాకూరంతా అంటే
సరే సరే కలుపు మాడిపోతుంది. చికెన్ చేస్తాను చికెన్ అసలు ఇట్లా కాదు బేబీ చేతుండే మా ఛానల్లో బ్రేక్ తీసుకుంటాం. ప్లీజ్ స్టే ట్యూన్ టు యాదమరాజు ఆఫీషియల్ ఛానల్. సో ఫ్రెండ్స్ అది నిజంగా చికెన్ వండుతుర్రా ఆమె ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అరే సంజయ్ అప్పటి నుంచి చికెన్ వండుతా ఏమో ఒకసారి చూసా. ఏమో ఏం చేస్తుంది ఒక్క నిమిషం చూడు చికెన్ ఎవరు వండుతారు చూడు చికెన్ చికెన్ చూడలే అంటే ఈమె వండలేదు అంటే బేసిక్ ఆమె వంటలు రావు వంటలు వస్తాయా బేబీ ఈ చికెన్ వండిన వాళ్ళందరికి ప్రగాఢ ప్రాణభూతి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ప్రగాఢ ప్రాణభూతి సో ఈ చికెన్ వాళ్ళిద్దరే తింటారు సో బేసిక్ ఏమైనా అండి ఫ్రెండ్స్ ఇది మా బాలు వాళ్ళ ఇల్లు. ఏమిటండి మీరు మాట్లాడేది? బాలు బర్త్డే పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అనే ఇల్లు వాళ్ళ కిచెన్ మంచిగా ఉండదని చెప్పి ఈ రోజు వచ్చి మరి చికెన్ వండుకుంటున్నాం. మా ఫ్రెండ్ బర్త్డే అంటే ఈ రోజు వచ్చినాం జస్ట్ కేక్ కట్ చేయించే సో ఈ వీడియో చేసింది ఒకసారి చూడు రా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆల్రెడీ నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన ఇంకా కొంచెం దగ్గర పెట్టు ఉన్నదే నేను లావుగా మధ్యలో ఇట్లా అర్థంగా బుక్ అవుతాను అసలు అనుకోరు. ఓకే ఫైన్ అప్పుడప్పుడు అసలు జరుగుతుంటాయి కదా. ఓకే తప్పకుండా ఆన్ ఎ సీరియస్ నోట్ నేను హోమ్ టూర్ కిచెన్ టూర్ చేస్తావా మళ్ళా వద్దు బేబీ ప్లీజ్. సో ఫినిషింగ్ వచ్చేసింది చికెన్. సో మేమందరము ఇప్పుడు ఏం చేస్తామంటే చికెన్ తిని కేక్ కట్ చేయించి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఐఎమ్ వెరీ సారీ ఇంకొకసారి ఇంకా మంచి ప్లీజ్ చేస్తాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాదమరాజు ఆఫీషియల్ ఛానల్. ఇప్పుడు గుమ్మ గుమ్మలు ఆడే చికెన్ తినాలంటే తెచ్చుకొని మీరే వండుకోండి. సో ఫ్రెండ్స్ అలా మాటలు పట్టించుకోకూరి ఏంటిది మాకేంటిది అంటున్నాను